వెల్కమ్ టు టుడే టాకీస్ మీడియా. సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం భరత్ అనే నేను. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇది వరకు కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు అనే చిత్రం టాలీవుడ్ రికార్డులనే తిరగరాసింది. సో దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు రాబోతున్న రెండో చిత్రం భరత్ అనే నేను చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పాలి. రీసెంట్గా విడుదల చేసిన భరత్ అనే నేను, ఐ డోంట్ నో, వచ్చాడయ్యో స్వామి అనే మూడు పాటలకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తుంది. అని ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు, కష్టమైంది కూడా. భరత్ అనే నేను ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి భరత్ బహిరంగ సభ అనే ఒక సభను 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఈ సభకు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ NTR రాబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.